భక్తుల కోరికలు తీర్చే జగన్మాత శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారికి దేవి శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వెలుగుగుర్త శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ దసరా ఉత్సవాలలో భాగంగా ఈ రోజు 3వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు విశేషంగా దర్శన భాగ్యం కల్పించారు. ఈ రోజు ఉదయం అమ్మవారికి విశేషముగా పంచామృత అభిషేకము, శ్రీ సూక్త, దుర్గా సూక్త, రుద్ర పారాయణ సహితంగా విశేషంగా అభిషేకము, సువాసినలచే కుంకుమార్చన, తీర్థప్రసాద వితరణ అత్యంత వైభవంగా జరిగాయి. తదనంతరం చండీ హోమము, మహామంగళ హారతి, తీర్థప్రసాద వితరణ, దాతలచే అన్న ప్రసాద వితరణ అత్యంత భక్తి శ్రద్ధలతో పండుగగా జరిగింది. సాయంత్రం 6 గంటలకు ప్రదోష అర్చనలో భాగంగా శ్రీచక్రానికి కుంకుమార్చన జరిగింది. తదనంతరం ఉంజల్ సేవ మరియు తీర్థప్రసాద వితరణ జరిగినాయి. ఈ రోజు విశేష ఆర్జిత సేవా కార్యక్రమాలను దేవాలయ కార్యనిర్వహణ అధికారి మరియు అర్చక సిబ్బంది సహకారంతో ఆ జగన్మాత అనుగ్రహం భక్తులందరికీ కలగాలని కోరుకుంటూ అమ్మవారిని వేడుకొనడం జరిగింది. ఈ కార్యక్రమాలకు విశేషమైన భక్తులు హజారై దేవాలయ ప్రాంగణం భక్తి పారవేశ్యంతో నిండినది. రేపు ఉదయం ఆ జగన్మాత కాశీ అన్నపూర్ణేశ్వరిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఈవో రమాదేవి, పంతులు ప్రసన్న, రమేష్, ఫణికుమార్, అన్నదాన దాతలు విజయ్ కుమార్, రాజీవ్ పాండే, గొరిగే మల్లేష్ కుర్మ, గీత, సూర్యప్రకాష్ కుర్మ తదితరులు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. గృహే ఇచ దేవీ మాదరం స్వయం వాసయ మే. Thank you.
లైన్ మొత్తం తీసుకోండి దుర్గా మాతాకి జయ శ్రీ మాత్రే నమః దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉప్పల్ క్రికెట్ స్టేడియం పక్కన గల శ్రీ వెలుగుట్ట దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈరోజు మూడో రోజు లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారిని అలంకరించడం జరిగింది ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా విజయ్ కుమార్ సారు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము ఉదయం 4 గంటల నుండి పంచామృత అభిషేకాలు షోడశ ద్రవ్యాలతో అభిషేకాలు అవుతున్నాయి తదనంతరం అలంకరణ కుంకుమార్చనలు తదనంతరం 10 రోజులు చండీ హోమం కార్యక్రమం ఉంటుంది 9:30 నుంచి 12:30 వరకు చండీ హోమము నిర్వహిస్తున్నాము చండీ హోమం అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుంది సాయంత్రం మళ్ళీ ప్రతిరోజు శ్రీచక్రానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాము తర్వాత సాయంత్రము అలంకరణ కార్యక్రమం చేస్తూ సాయంత్రం అలంకరణలో ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు ఉంటాయి అదేవిధంగా 8 గంటలకు అమ్మవారిని ఊంజల సేవ ఉయ్యాల సేవ ఉంటుంది ఇలా రోజు ప్రతిరోజు రాత్రి 9 గంటల వరకు అమ్మవారి సేవలో భక్తులు పాల్గొంటున్నారు అమ్మవారు కోరికలు తీర్చే కొంగు బంగారమై అమ్మవారు వెలిసి ఉన్నారు భక్తులు ఏ కోరిక కోరినా గానీ అమ్మవారు ఆ కోరికలను నెరవేర్చు ఇక్కడ వెలుగుట్టపై వేంచేసి ఉన్నారు భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం నా పేరు గొరియ మల్లేష్ కుర్మ ఈ దేవాలయ ఫౌండర్ ట్రస్ట్ వాళ్ళ అబ్బాయిని రాష్ట్ర కుర్మ సంఘం కార్యదర్శి థ్యాంక్ యూ జై దుర్గామాత శుభాకాంక్షలు అందరికీ D9 టీవీ ప్రేక్షకులకు నమస్కారము నేను 18 సంవత్సరాల నుంచి మా ఈ గుడికి రావడం జరుగుతుంది ఎన్నో కోరికలు అందరికీ కొంగు బంగారంలా తీర్చిదిద్దుతుంది నేను రోజు 3:30కి వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తాను నాకు ఎంతో హాయిగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటున్నాను మా కుటుంబం కూడా అంత సంతోషంగా ఉంటున్నాము ఈరోజు గాయత్రీదేవి అలంకరణ పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అందరికీ దసరా శుభాకాంక్షలు నేను గత 4 సంవత్సరాల నుంచి వస్తున్నానండి ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్గా ఉన్నారు
సో అడిగింది కోరుకుంది అన్నీ మనకి అడగక ముందుకే ఇచ్చినట్టు అమ్మవారు వస్తున్నారు దాదాపు చాలా చూడండి మీరే జనాలు ఇంట్లో వచ్చి అన్నదానం అన్నప్రసాదం చేస్తున్నారు రకరకాల కాలనీల నుంచి వచ్చి ఇక్కడ చాలా మనస్ఫూర్తిగా అందరూ చాలా ప్రయత్నిస్తున్నారు అందరూ ఒక దగ్గర ఉండి ప్రతి ఒక్క రోజు పూజలు పునస్కారాలు హోమములు ఇలాంటి ప్రోగ్రాంలు ఇక్కడ జరుగుతున్నాయండి సో ఇక్కడ చాలా మంచిగా ఉంది చాలా బాగుంది నేను కూడా ఇక్కడ 3-4 సంవత్సరాల నుంచి వస్తున్నానండి ధన్యవాదాలు చాలా మంచిగా అనిపిస్తుందండి అందుకే నేను నా ద్వారా నేను కొందరికి చెప్దామని ఈ మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్క భక్తులు ఈ దసరా సమయంలో దసరా ఉత్సవాల్లో మన అమ్మవారు నైవేద్యాలు తీసుకోవాలని అమ్మవారు మన రోజు ఒక రూపంలో వస్తున్నారు మనకి భక్తులందరికీ ఆశీర్వాదం ఇస్తున్నారు ఈ దసరా సమయంలో అందరికీ దసరా శుభాకాంక్షలు అండి బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ ఆడపడుచులు వెలుగుట్టలో వెలిచిన ఈ దేవాలయం చాలా పాత దేవాలయము మేము 10 సంవత్సరాల నుంచి డైలీ ఇక్కడికి వస్తాము అమ్మవారు మహిమ చాలా బాగుంది ఇక్కడ హనుమంతుడు శివయ్య వీళ్ళందరూ బాగున్నారు దేవుళ్ళు ఇక్కడ ఈ 10 రోజులు అన్నదానం మేము అందరం కలిసి చేస్తాము జై మాతాజీ జై మాతాజీ హ్యాపీ టోటల్ హ్యాపీ మేము బతుకునేంత రోజులు చేస్తాం ఈ దుర్గా పరమేశ్వరి ఈ యొక్క వెలుగుట్ట దేవాలయంలో శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారు నవరాత్రి సందర్భంగా శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారు రోజుకు ఒక అలంకరణలో విచ్చేస్తున్నారు ఈ ఈ నవరాత్రులు ఏంటంటే చాలా విశేషం అమ్మవారికి భక్తులకు కోరుకున్న కోరికలు తీరి కొంగు బంగారంగా వెలుస్తున్న ఈ అమ్మవారు తల్లికి ప్రతి ఒక్కరోజు ఒకరోజు అలంకరణతోని దివ్యమానంగా వెలుగుతుంది దీనికి ఒక దేవాలయానికి పురాతనమైన చరిత్రలు ఉన్నాయి ఆ అమ్మవారు ఏది అనుకుంటే అది తిరిగి మనసు శ్రద్ధతో భక్తితో మొక్కితే మాత్రం అమ్మవారు తప్పకుండా కోరికలు తీరుస్తుందని భక్తుల విశ్వాసము అదేవిధంగా నవరాత్రి సందర్భంగా 9 రోజులు 9 రకాల అలంకరణలతోనే అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నది ఈ యొక్క అమ్మవారి అలంకరణ పొద్దున్నే పంచామృత అభిషేకము మరియు శ్రీ అలంకరణ శ్రీచక్రానికి కుంకుమార్చన సుహాసిన్యుల చేత భక్తుల చేత అందరికీ కుంకుమార్చన శ్రీచక్రాలు ఇచ్చి కుంకుమార్చన చేయించడంతో పాటు మహామంగళారతి తీర్థప్రసాదము 9:30 చండీ యాగము ప్రతిరోజు నిర్వహిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా మంచి జరగాలని ఆ జగన్మాతను కోరుకుంటూ యావత్తు సర్వే జనా సుఖినో భవంతు దుర్గా పరమేశ్వరియే నమః శ్రీ వెలుగుట్ట అమ్మవారు ఇక్కడ చాలా విశిష్టమైన అమ్మవారు ప్రతి శుక్రవారము మేము గత ప్రతి శుక్రవారము ఇక్కడ చాలా విశిష్టంగా పూజలు జరుగుతాయి మేము గత 15 సంవత్సరాలుగా ఇక్కడ వస్తున్నాను నేను నాకు చాలా మంచిగా జరిగింది మేము ప్రతి శుక్రవారము 10:30 నుంచి రాహుకాలం మొదలవుతుంది ప్రతి వారము మేము ఇక్కడ వచ్చి నిమ్మకాయ దీపారాధన చేసుకుంటాము చాలామంది భక్తులు వస్తుంటారు మాకు అనుకున్నవన్నీ చాలా మంచి జరిగినాయి మా పిల్లలు చదువులో కానీ మంచిగా వృద్ధులయ్యారు మా బాబు గురించి నేను యుఎస్ వెళ్ళాలని కోరుకున్నాను పోయిన సంవత్సరం మా బాబు బాగా పూజ చేసుకున్నాడు ఈ సంవత్సరం అక్కడ యుఎస్లో ఉన్నాడు మా బాబు నాకు చాలా సంతోషంగా ఉంది మా పిల్లలు చాలా వృద్ధిలోకి వచ్చారు అమ్మవారు మాకు ఎప్పుడూ అండగా ఉంటుంది మాకు అన్నీ అనుకున్నవి జరిపిస్తుంది మా కోరికలు నెరవేరుస్తుంది మేము చాలా బాగా నమ్ముతాము అమ్మవారు అంటే మాకు చాలా ఇష్టము ఈ నవరాత్రులు 9 రోజులు కూడా మేము బాగా నిష్ఠతో పూజ చేసుకుంటాము ఇక్కడ దీక్ష తీసుకుంటారు అక్కడ హోమం జరుగుతుంది కుంకుమార్చన జరుగుతుంది అన్నదానం జరుగుతుంది అన్నీ చాలా ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి గుళ్ళో పంతులు వాళ్ళు కూడా బాగా సహకరిస్తారు బాగా పూజలు చేయిస్తారు అక్కడ శివాలయంలో ఆంజనేయ స్వామి గుళ్ళో అక్కడ కూడా పూజలు బాగా జరుగుతాయి కార్తీక మాసంలో శివాలయంలో కూడా బాగా జరుగుతాయి నెల రోజు పూజలు